నేరాలను అదుపు చేయడానికే పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని కానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. తాడెం మండలంలోని నాచునెల్లపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో సిఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 40 బైక్స్, 3 ఆటోలు, 3 కార్లు అదుపులోకి తీసుకుని అధిక ఫైన్లు ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. వెరీ గుడ్, చదువుకో. ఇక్కడ ఏం చేస్తున్నావు? చదువుకోవాలి, అర్థమైందా? ఒక్కసారి జాబ్ వచ్చిందంటే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎన్ని ఇప్పుడు కష్టపడి ఎంత వ్యవసాయం అది చేసినా చేయదని వ్యవసాయం చేయదని తప్పనిలేను. దానికి దీనికి టోలేటెడ్ ప్లేస్ చూసుకుంటుంది, ఆఫెన్సులు చేస్తున్నాం. దయచేసి ఈ చెడ్డీ గ్యాంగ్, బనీన్ గ్యాంగ్లని, వచ్చే గ్యాంగ్లని అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా అనుమానాస్పదంగా మీ విలేజ్లలో కనబడితే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు కూడా ఎస్సీ అంటే అట్లా నడుచుకుంటూ పోయి అబ్జర్వేషన్ చేయాలి తప్ప సిట్టింగ్లు పెట్టుకొని తాకుంటూ అది చేయకండి. ఎన్ని రకాల అఫెన్సులు చేయాలో అన్ని రకాల అఫెన్సులు చేస్తున్నాడు. ఈరోజు కడే మండలం నచ్చనెల్లపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక 40 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా చెక్ చేసి వారి వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ మరియు సైబర్ క్రైమ్ గురించి, అఫెన్స్ గురించి, మరియు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చెడ్డి గ్యాంగ్, బనీన్ గ్యాంగ్ అని మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి వస్తున్న గ్యాంగ్ల గురించి కూడా ప్రజలకు అలర్ట్ చేయడం జరిగింది.